హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో అండి పిల్లలకి సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేసిన తర్వాత సెర్లాక్ అనేది ఇట్లా కొంచెం జారుడుగా ఉండేలా చూసుకోవాలి మంత్ బై మంత్ పెరుగుతున్నప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ చిక్కగా ఉండేటట్టు చూడాలి ఒక సిస్టర్ మెడిసిన్ ఏ విధంగా యూజ్ చేస్తారు అని అడిగింది నేను ఏ విధంగా యూజ్ చేస్తున్నానో చెప్తున్నాను మెడిసిన్ బాటిల్లో ఇలా ఒక పిల్లర్స్ ఇస్తారు కదా ఈ పిల్లర్లో మనకు జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ సిక్స్ ఎంఎల్ అలా తీసుకుంటారు కదా నేను ఈ పిల్లర్తో తీసుకొని వన్ డ్రాప్ టూ డ్రాప్స్ ఇలా వేస్తాను తను తాగుతుంది ఇలా కూడా తాగినప్పుడు ఇలాంటి ఒక పాల పాలడగా ఉంటుంది కదా దీనిలో అయినా మెడిసిన్ తీసుకొని మన హ్యాండ్స్ బాగా వాష్ చేసుకొని ఒక ఫింగర్ని నోట్లో సైడ్ కనిపెట్టి ఈ పాలడగా ఇంకొక సైడ్కి పెట్టేసేయాలి ఒక కొద్దిసేపులో మింగేస్తారు మింగే వరకు మనం చేయి తీసేయద్దు చూసారా ఎలా మింగుతుందో అలా మింగుతుంది మింగిన తర్వాత ఇంకా చేయి తీసేయాలి ఇంకా సెర్లాక్ అనేది రోజు ఒకే టైంకి పెట్టడం వలన వాళ్ళకు ఆ టైంకి ఆకలి వేస్తుంటుంది సెర్లాక్ పెట్టే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచే మళ్ళీ మనం ఫీడింగ్ వేరే మిల్క్ అలాంటివి ఏమి ఇవ్వద్దు అలా ఇవ్వడం వల్ల సెర్లాక్ సరిగా తినరు రోజు ఒకే టైంకి పెట్టి చూడండి త్రీ ఫోర్ డేస్లో వాళ్ళకే ఆ టైం అలవాటు అయిపోతుంది ఆకలికి ఏడుస్తుంటారు కూడా ఒక చిన్న స్పూన్ తీసుకొని కొద్ది కొద్దిగా పెడుతూ ఉండాలి ఒక ఎయిత్ మంత్ అట్లా వచ్చిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది చిక్కగా ఉండేటట్టు చూసుకోవాలి సిక్స్ సెవెన్ మంత్స్ పిల్లలకి కొంచెం లూజ్గా జారుడుగా ఉంటే ఈజీగా మింగడానికి ఉంటుంది కదా మధ్య మధ్యలో సరిగా అనుకోండి కొంచెం కొంచెం స్పూన్తో వాటర్ ఇస్తూ ఉండడం వలన గొంతులో ఏం తట్టుకోకుండా ఈజీగా మింగుతూ ఉంటారు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ లైక్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి